అంత అటవీ ప్రాంతం అక్కడున్న వారంతా నిరుపేద గిరిజనులే రోగం వచ్చినా పురిటి నొప్పులు వచ్చినా 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి సర్కార్ దవాఖానాకు వెళ్ళాల్సిందే లేదా ప్రైవేట్ కాసులు గుమ్మరించాల్సిందే అటువంటి వారికి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సంజీవనిగా మరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం ప్రాథమిక వైద్యశాలపై మరిన్ని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధిక శాతం ఏజెన్సీ ప్రాంతమే అందులో దుమ్ముగూడెం మండలంలో 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి వీటి పరిధిలో 103 గ్రామాలు వస్తాయి అందులో కుగ్రామాలే ఎక్కువ అని చెప్పాలి దుమ్ముగూడెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 46 గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లోనే గిరిజనులు గతంలో వైద్య సేవలకు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం వెళ్ళేవారు ముఖ్యంగా గర్భిణీలు వైద్య సేవలు అందక నరక యాతన అనుభవించేవారు అయితే గత 3 ఏళ్లుగా దుమ్ముగూడెంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల మండలంలోని 46 గ్రామాలకు చెందిన గిరిజన గిరిజనేతరులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది ఇక్కడ వైద్యాధికారులు సిబ్బంది ముఖ్యంగా గర్భిణీలకు సుమారు సాధారణ ప్రసవాలు చేస్తూ 2-3 రోజుల్లో తల్లిని బిడ్డను క్షేమంగా తమ ఇంటికి పంపిస్తున్నారు భద్రాచలానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమ్ముగూడెం ప్రాథమిక వైద్యశాలలో 2020 ఏప్రిల్ నెల నుంచి 2021 మార్చి 31 వరకు 276 సాధారణ ప్రసవాలు జరిగాయి మొదటి రెండో కాన్పు చేయించుకున్న వారికి అనంతరం కేసీఆర్ కిట్ ఇక్కడ అందిస్తున్నారు జిల్లాలో ఉన్న 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు అధికంగా జరిగిన ఈ వైద్యశాల జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిచింది దీంతో స్థానికులు తమకు సకాలంలో సరైన వైద్య సేవలు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్లడ్ శాంపిల్ తక్కువ ఉండటం వల్ల బ్లడ్ ఎక్కిచ్చారు పర్లేదు బానే అయింది మేడం వాళ్ళు కూడా చాలా మంది బానే కోఆపరేషన్ చేశారు బానే చేశారు పర్లేదు అదే అండి గవర్నమెంట్లో కాబట్టి పర్లేదు బానే చేశారు అదే ప్రైవేట్కి వెళ్తే డబ్బులు కూడా చాలా ఎక్కువ అయ్యేటి అంత స్తోమత కూడా మాకు లేదండి నార్మల్ గా అయింది బానే అయింది ఇప్పుడు నాకు 9వ నెల గవర్నమెంట్ హాస్పిటల్కి చెకింగ్ కోసం అని వచ్చాను డేట్ కనుక్కోవడానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఎక్కువ అడగటం సిజరీన్లు చేయడం చేస్తున్నారు ఇక్కడైతే నార్మల్ డెలివరీలు కొంచెం కేసీఆర్ కిట్లు మాకు కొంచెం ఉపయోగకరంగా ఉంది బానే చూసుకుంటున్నారండి నార్మల్ డెలివరీ అండి నాది కేసీఆర్ కిట్ కూడా ఇచ్చారు ఇక్కడ బాగా చూసుకుంటున్నారండి మాది గిరిజన మండలం దాదాపు 108 గ్రామాలు ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలని మేము నమోదు చేసుకొని వాళ్ళకి పిఎస్సీలోనే 4 చెకప్లు చేసి కౌన్సిలింగ్ చేసి పిఎస్సీలోనే 95% మందికి పిఎస్సీలోనే సాధారణ ప్రసవం అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా వాళ్ళకి కేసీఆర్ కిట్లో కూడా నమోదు చేసి కేసీఆర్ కిట్ ద్వారా అందే ప్రయోజనాలు అందే విధంగా మేము కృషి చేస్తున్నాము ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 3 నెలల్లో 40 నుంచి 50 డెలివరీలు కండక్ట్ చేసినాము ఈ 3 నెలల్లో బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్